స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి రోజురోజుకి ఘోరంగా తయారవుతుంది. ఆయన బెయిల్ పిటిషన్ నాటకీయంగా మారుతుంది. బెయిల్ కోసం అనేక విధాలుగా ప్రయత్నించినా గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి బెయిల్ దొరకకపోగా వెళ్లిన ప్రతి చోట ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి దాదాపుగా 50 రోజులు కావస్తోంది. ఈ నేపథ్యంలో నారా కుటుంబం 4 దిక్కులయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి జనంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. నిజం గెలవాలి అనే పేరుతో ఆమె యాత్ర చేస్తున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారిని ఆమె పరామర్శిస్తూ సభలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా భువనేశ్వరి మాట్లాడుతూ తన మనవడు దేవాన్ష్ తాత ఎక్కడ అని అడిగితే మేం విదేశాలకు వెళ్ళాడని చెప్పాల్సి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో డబ్బు ఏ ఖాతాకు వెళ్ళింది అని మాత్రం చెప్పడం లేదని, ప్రజల సొమ్ము మా కుటుంబానికి అక్కర్లేదన్నారు. సిఐడి ఎప్పుడైనా వచ్చి విచారించుకోవచ్చని, ములాఖత్తులో తమకు ఇచ్చే సమయం 30 నిమిషాలని, అందులో 25 నిమిషాలు ప్రజలు పార్టీ గురించే చంద్రబాబు అడుగుతారని భువనేశ్వరి తెలియజేశారు. చంద్రబాబుని ప్రజలకు దూరం చేయాలని ఇలా చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి నుంచి పౌరుషం, చంద్రబాబు నుంచి క్రమశిక్షణ, ఓర్పు నేర్చుకున్నారని భువనేశ్వరి తెలియజేశారు. ఎన్నడూ బయటకు రాని మహిళలు కూడా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారంటే అది చంద్రబాబుపై ఉన్న నమ్మకమని చెప్పారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల చేసిన లేఖపైన విచారణ అంటే తమకు ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు తినే ఆహారంలో మేం విషం కలుపుతున్నామని అంటున్నారని, వారి ఆలోచన అంత హీనంగా ఉందని భువనేశ్వరి దుయ్యబట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాలాగానే ఆలోచిస్తున్నారని, అందుకే రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు. ఒక్కదాన్నే తిరుమలకు వెళ్తే చాలా బాధగా అనిపించిందని, ఇంట్లో ఉన్న 4 దిక్కులు అయ్యామని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను చంద్రబాబు అభివృద్ధి చేశారని, ప్రతి జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దారని ఆమె తెలియజేశారు. హింస, కేసులు భయపెట్టడంతో ఏపీ 1గా మారిందని భువనేశ్వరి జగన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తన కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించాలని చంద్రబాబు చెప్పారని ఆమె పేర్కొన్నారు. మరి దేవాన్ష్కి ఇలా అబద్ధాలు చెబుతున్న భువనేశ్వరి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.